Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్. ఇటీవల ఏ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్నా తెలుగుదేశం భవిత యువతే అంటున్నారు. తన తనయుడు రాజకీయ అరంగేట్రానికి కూడా ఇదే యువ మంత్రం పనికొస్తుందని భావిస్తున్నారు. ఓవైపు పార్టీపై పట్టు సాధించడం, అదే సమయంలో జనానికి నారా లోకేష్ని మరింత చేరువ చేయడానికి దీర్ఘకాలిక వ్యూహం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటించి యువతతో ఇంటరాక్ట్ కావడం, వారి సమస్యలు గుర్తించి పరిష్కారానికి ప్రణాళికను ప్రకటించడం చేస్తున్నారు. నారా లోకేష్ టార్గెట్గా సోషల్ మీడియాలో సాగిన ట్రోలింగ్ విపరీతమైన నష్టం చేసింది. పొలిటికల్ ఎంట్రీతోనే ఎదురు దెబ్బ తగిలింది. సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా ఉండే యువతకి చేరువు కావడానికి పాదయాత్రను వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుందని అనధికార సమాచారం. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు యాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్య ఉండే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ రెడీ చేశారు. నారా లోకేష్ వెంట నడిచేది ఎక్కువ మంది యువత, ముఖాముఖి కూడా ఎక్కువగా యువతతోనే ఉండవచ్చని తెలుస్తోంది. యువత ఎదుర్కొంటున్న సమస్యలు తెలుగుదేశం అధికారంలోకి వస్తే పరిష్కరించేందుకు హామీలు ఇవ్వనున్నారట. యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకు సాగనున్న లోకేష్ పాదయాత్ర పేరు కూడా అదే లక్ష్యం ప్రతిబింబించేలా ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.